अंदर की नमस्कार वेलकम बैक टू अवर चैनल टेट पेपर वन गुरी मैं माटडुकुंटुन्नाम क्रितम वीडियो चाइल्ड डेवलपमेंट अंड पेडगॉजी अंड लांग्वेज वन तेलुगु लांग्वेज टू इंग्लिश सिलबस गुरी चूसा ई वीडियो चाइल्ड डेवलपमेंट अंड पेडगॉजी इंग्लिश तर्वात अंते कठिनमैनटुवंटि सब्जेक्ट मैथमेटिक्स सिलबस गुरी चूद्दाम बीएड वाली एसजीटी अवकाश परिस्थितुल्लो पेपर वन की डिमांड बागा उंदी అది మీకు తెలిసిన విషయమే. టెట్ పేపర్ టూ మ్యాథ్స్ సిలబస్ కన్నా పేపర్ వన్ సిలబస్ డిఫికల్టీ లెవెల్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, దీనికి డిమాండ్ అధికమని చెప్పొచ్చు. అయినప్పటికీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనిలో మార్క్స్ స్కోర్ చేయడానికి కొంచెం కష్టపడుతున్నారు. టెట్లో 80 నుంచి 90 మార్కులు కొంచెం కష్టపడ్డ వాళ్ళకు కూడా వస్తున్నాయి. అంటే 80 నుంచి 90 మార్కులు వస్తే డిఎస్సికి లేదా టీఆర్టీకి 10.66 నుంచి 12 మార్కులు వెయిటేజ్గా రావడం జరుగుతుంది. ఈ 12 మార్కులతోటి మీరు డిఎస్సిని ఆశించడం అనేది కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయం. కాబట్టి మీరు మ్యాథ్స్ సిలబస్ని అర్థం చేసుకొని చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మొదటిసారిగా మీరు నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోకి కనీసం 250 లైక్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దయచేసి మీరు మంచి మనసుతో లైక్ చేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మ్యాథ్స్ సిలబస్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, కంటెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ 24 మార్క్స్ 24. ఫస్ట్ వన్ నంబర్ సిస్టమ్, సంఖ్యా వ్యవస్థ. దీనిలో సిలబస్ ఈ విధంగా ఉంటుంది. సహజ సంఖ్యలు, మొత్తం సంఖ్యలు, కరణీయ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు, పూర్ణాంకాలు, హేతుబద్ధ సంఖ్యలు మరియు వాటి ప్రాథమిక కార్యకలాపాలు, చతుర్విధ ప్రక్రియలైనటువంటి సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగాహారం, సంఖ్యల ధర్మాలు, ప్రైమ్, కోప్రైమ్స్, ట్విన్ ప్రైమ్స్, మిశ్రమ సంఖ్యలు, కవల సంఖ్యల గురించి సిలబస్ ఉంటుంది. అదేవిధంగా ఎల్సిఎం, జీడిఎం మరి వీటి మధ్య సంబంధము, ఇండియన్ కరెన్సీ గురించి, సహజ సంపూర్ణ పూర్ణాంకాలు మరియు హేతుబద్ధ సంఖ్యల ప్రాతినిధ్యము, సంఖ్యా పంక్తి అంటే ఏమిటి, వర్గమూలము, క్యూబ్ సంఖ్యల మూలాలు, పైథాగరియన్ సంఖ్యా వ్యవస్థపై అనువర్తనాలు మొదలైనవి ఈ యొక్క నంబర్ సిస్టంలో సంఖ్యా వ్యవస్థలో సిలబస్గా ఉంది. రెండవది భిన్నాలు, ఫ్రాక్షన్స్, సరైనవి, సరికానివి, మిశ్రమ, దశాంశ భిన్నాలు, పోలికలు, భిన్నాలపై ప్రాథమిక కార్యకలాపాలు. ఒక సంఖ్యా రేఖలో భిన్నం యొక్క పరస్పరం, రోజువారి జీవితంలో భిన్నాల ఉపయోగం ఏమిటి, క్రమ భిన్నాలు, అపక్రమ భిన్నాలు, ఫ్రాక్షన్స్ని ఏ విధంగా యాడ్ చేయాలి, ఏ విధంగా మల్టిప్లై చేయాలి, ఏ విధంగా డివిజన్ చేయాలి అనే దాని గురించి క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో రెసిప్రోకల్ గురించినటువంటి ప్రశ్నలు, అనగా విలోమం సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా దీంట్లో ఎక్కువగా అడగడం జరుగుతుంది. మూడవది అంకగణితం, అర్థమెటిక్. దీనిలో సిలబస్ ఏకీకృత పద్ధతి, శాతాలు, లాభం మరియు నష్టం, నిష్పత్తి మరియు ప్రత్యక్ష నిష్పత్తి, నిష్పత్తి అనుపాతము, విలోమ నిష్పత్తి, డిస్కౌంట్, సాధారణ వడ్డీ, సమ్మేళనము, సమయము, కాలమును కొలుచుట, కొలతలు, పొడవు, బరువు, ఘనపరిమాణం, వాటి ప్రమాణాలు, వడ్డీ, చక్రవడ్డీ, బారువడ్డీ, పన్ను, ప్రకారము, క్యాలెండర్కి సంబంధించినటువంటి సమస్యల అన్వయం మొదలగునవి దీనిలో సిలబస్గా ఉంది. దీంట్లో ఎక్కువ శాతాల మీద ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈ విధంగా ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఈ సిలబస్ కోసం మీరు 7th 8th టెక్స్ట్ బుక్స్ నుంచి ఈ టాపిక్స్ని మీరు తీసుకొని చదివితే మీకు మంచి యూజ్ అనేది ఉంటుంది. తర్వాతది జామెట్రీ. జామెట్రీ యొక్క ప్రాథమిక ఆలోచన 2D 3D ఆకారాలు, కోణాలు, వాటి రకాలు, వాటి నిర్మాణం, అదేవిధంగా కోణాల కొలత, కోణాల రకాలు, పంక్తులు, త్రిభుజాలు, త్రిభుజాల రకాలు, త్రిభుజాలు అందులోని రకాలు, సమానత్వము, సమానత్వం యొక్క ఆస్తి, భుజాలు మరియు చతుర్భుజాల నిర్మాణము, రేఖాగణిత ఆకృతులు, అదేవిధంగా 3D 2D ఆకారాలను సూచించడము, వేలర్ సంబంధము, త్రిభుజాల లక్షణాలు, సమాంతర చతుర్భుజం, ట్రాపేజియం, రోంబస్, దీర్ఘ చతురస్రం, స్క్వేర్ మరియు కైట్, కాన్సెప్ట్ ఆఫ్ సర్కిల్స్, సెమెట్రీ, ఈ విధంగా సిలబస్ ఉంది. ఇందులో మనకు ఒక ఫిగర్ ఇచ్చి ఇది ఏ టైప్ ఆఫ్ యాంగిల్ అని అడగడము, అదేవిధంగా ట్రయాంగిల్, క్వాడ్రిలేటర్స్ టాపిక్స్ గురించి
ఎక్కువగా మీరు చదవడం మంచిది. దీనికోసం 7th, 8th, 9th టెక్స్ట్ బుక్స్ని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇకపోతే కొలతలు, మెజర్మెంట్స్, పొడవు, బరువు, సామర్థ్యము, సమయము మరియు వాటి ప్రామాణిక యూనిట్లు, ఉపరితల వైశాల్యము మరియు వాల్యూమ్స్ గురించి, క్యూబ్ మరియు క్యూబాయిడ్స్, సిలిండర్ చుట్టుకొలత మరియు త్రిభుజము, చతుర్భుజము, సమాంతర చతుర్భుజము, దీర్ఘ చతురస్రం, స్క్వేర్ మరియు ట్రాపెజియం, వృత్తం యొక్క చుట్టుకొలత, వృత్తాకార మార్గాలు, ఇతర బహుభుజాలు, విధంగా సిలబస్ ఉంది. దీంట్లో సర్ఫేస్ ఏరియాని ఏ విధంగా ఫైండ్అవుట్ చేస్తారు, వాల్యూమ్స్ని ఏ విధంగా ఫైండ్అవుట్ చేస్తారు లాంటి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. వీటి కోసం మీరు 8th, 9th టెక్స్ట్ బుక్స్ని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. తర్వాత డాటా అప్లికేషన్స్, ఇంట్లో డాటా పరిచయము, ప్రదర్శన, ఫ్రీక్వెన్సీ, పంపిణీ పట్టిక తయారు చేయడము, బార్ గ్రాఫ్స్, పిక్టోగ్రామ్, హిస్టోగ్రామ్, మీన్, మీడియన్ మరియు మోడ్, గ్రూప్డ్ డాటా, అదేవిధంగా విచలన పద్ధతి, సంచిత ఫ్రీక్వెన్సీ, పంపిణీ ద్వారా మీన్ని నిర్ణయించడము, ఫుల్ ఫ్రీక్వెన్సీ, బహుభుజి ఫ్రీక్వెన్సీ, కర్వ్ మరియు సంచిత ఫ్రీక్వెన్సీ, క్రతలు, విధంగా టాపిక్ ఉంటుంది. బార్ గ్రాఫ్కి, హిస్టోగ్రామ్కి సంబంధించిన ప్రశ్నలు, వీటి మధ్య తేడాల గురించినటువంటి ప్రశ్నలు అడగడము, మీన్, మీడియన్, మోడ్ గురించినటువంటి ప్రశ్నలు అడగడము, ఏ విధంగా వీటిని ఫైండ్ అవుట్ చేయవచ్చు అనే వాటి గురించినటువంటి ప్రశ్నలను అప్లికేషన్ టైప్లో అడగడానికి అవకాశం ఉంది. ఈ టాపిక్ మనకు ప్రీవియస్ డైట్ బీఏడ్లో స్కొలాస్టిక్ అచీవ్మెంట్ ప్రిపేర్ చేసినప్పుడు, సిసిఈ రికార్డ్ ప్రిపేర్ చేసినప్పుడు మీకు ప్రాక్టికల్గా వచ్చినటువంటి సిలబస్ కాబట్టి దీంట్లో కొంచెం ఎక్కువ స్కోర్ చేయడానికి మీరు ప్రయత్నం చేయాలి. తర్వాత ఆల్జీబ్రా, బీజగణిత పరిచయము, సాధారణ సమీకరణలు, ఒక వేరియబుల్లో సరళ సమీకరణాన్ని పరిష్కరించడం, ఘాతాంకాలు మరియు శక్తులు, బీజగణిత వ్యక్తీకరణలు, సంకలనం, వ్యవకలనం, గుణకారం, బీజగణితంలో వ్యక్తీకరణల విభజన మరియు కారకము మరియు కారకం బీజగణిత గుర్తింపులు, ఈ విధంగా సిలబస్ ఉంది. దీంట్లో మనకు a+b² a+b³ గురించినటువంటి ప్రశ్నలు, ఫ్యాక్టరైజేషన్స్ గురించినటువంటి ప్రశ్నలను అడగడం జరుగుతుంది. దీనికోసం మీరు 8th, 9th టెక్స్ట్ బుక్స్ని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడితో మనకు 24 మార్క్స్ కంటెంట్ పార్ట్ అనేది పూర్తవుతుంది. రిమైనింగ్ 6 మార్క్స్ పెడగాగి రిలేటెడ్ మనకు సిలబస్ అనేది పెండింగ్ ఉంది. ఈ పెడగాగికి సంబంధించిన సిలబస్కి మనము 6 మార్క్స్ కోసం మనము 11 టాపిక్స్ మనము ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఆ టాపిక్స్ ఫస్ట్ వన్, గణితం యొక్క నిర్వచనాలు మరియు స్వభావము, గణితం మరియు విద్యా ప్రమాణాలను బోధించేటువంటి లక్ష్యాలు, విలువలు, బోధనా లక్ష్యాలు, గణితం బోధించేటువంటి పద్ధతులు ఏమిటి, గణిత బోధనా సామాగ్రి, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఏముంది, తర్వాత గణిత బోధనా ప్రణాళిక ఏ విధంగా చేయాలి, నిరంతర సమగ్ర మూల్యాంకనము, నిర్మాణాత్మక అంచనా సారాంశము మరియు అంచనా ప్రక్రియలు మరియు విధానాలు, తర్వాత డిజైనింగ్, అడ్మినిస్ట్రేషన్, అనాలసిస్ ఆఫ్ SAT, స్కొలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్, డయాగ్నస్టిక్ మరియు రెమీడియల్ టీచింగ్, తర్వాత గణిత ఉపాధ్యాయుడు, వనరుల వినియోగం, చివరిది పాఠ్య ప్రణాళిక మరియు పాఠ్య పుస్తకము. ఇది మనకు TET Paper 1 ఉన్నటువంటి సిలబస్లో మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి 30 మార్కులకు మీరు ప్రిపేర్ కావాల్సినటువంటి సిలబస్. కాబట్టి ఈ సిలబస్ని మీరు సంపూర్ణంగా అర్థం చేసుకుని దాని ప్రకారంగా మీరు మీ యొక్క ప్రిపరేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది.